సర్లే పోలే, ప్రజాస్వామ్యంలో అందరు పనిచేసుకుంటా ఉంటారు, ఈ పాదయాత్రలు చేస్తూ ఉంటారు, ఇవన్నీ మనకెందుకు లేవు, ఆమె పని ఆమె చేసుకుని వదిలేసుకున్నాం. కానీ ఈ మధ్య కాలంలో ఆమె వ్యవహారము, నిన్న 3 రోజుల క్రితం జరిగిన నర్సంపేటలో ఆమె వ్యవహారం చూస్తే ఇక వదిలిపెట్టొద్దు అనే ఉద్దేశంతో ఇవాళ ఇవాళ మీడియా ముఖంగా ప్రత్యేకంగా మాట్లాడతాను. ఇవి ఎన్ని పాదయాత్రలు చేసినా, ఎన్ని పొర్లు దండాలు పెట్టినా ఇక్కడ తెలంగాణ ప్రజలైతే ఆమె ఎవరు నమ్మరు, నమ్మబోరు. అసలు ఆమె మాట్లాడే ఇంత అంటే వారు అక్కడ మాట్లాడు చాలా విషయాలు చెప్పిండ్రు. నువ్వు దాదాపు ఇప్పటివరకు 42 నియోజకవర్గాల్లో తిరుగుతూ 42 మంది ఎమ్మెల్యేల మీద అడ్డగోలు పిచ్చి కూతలు కూస్తూ మాట్లాడుతూ కూడా ఆమె ఎక్కడ పోయినా కూడా కేసీఆర్ గారి కుటుంబం మీద, కేసీఆర్ గారి మీద, అక్కడ ఉన్న టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే మీద విషం చిమ్మడమే తప్ప మాకు ఆ నియోజకవర్గాలు నిజంగా మాకు ఈ పని చేయలేదు, ఆ పని చేయలేదు, లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం దృష్టి తీసుకోపోలేదని మాట్లాడాల్సింది పోయి ఏది లేకుండా పొద్దున్న దాకా టార్గెట్ చేసి టీఆర్ఎస్ పార్టీ మీద విషం చిమ్మడం తప్ప ఇంకో పని ఏలేదు ఈ షర్మిలకి. ఆమె వ్యవహారం చూస్తే వాస్తవంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మహిళలే భయపడే పరిస్థితి. అసలు మేము మనిషి ఆపశ్వా, లేకపోతే ఒక మహిళ మాట్లాడితే ఈమె వ్యవహారం ఏంది, ఈమె తీరేందని మహిళలు భయపడే పరిస్థితి. ఇక ఈమె కథ చూస్తే మా పార్లమెంట్లో బయ్యారు ముక్కు పరిస్థితి మొత్తం దూనుకోబోతుంది, మొత్తం తింటుంది. నువ్వు నీ భర్త అనిలే కదా అమ్మ, మొత్తం మోసుకుపోయి అమ్ముకునే చేసుకున్నదంతా తెలంగాణ వనరులను తినేది మీరే, వాడుకున్నది మీరే. ఇవాళ షర్మిల పాదయాత్ర స్పష్టంగా కనపడతా ఉంది. ఒకటి ఏంటంటే వాళ్ళ ఆస్తులు ఇక్కడ గతంలో తెలంగాణ రాష్ట్రం రాకముందు ఏవైతే వాళ్ళు దోచుకొని తిన్నారో అది అలవాటై మళ్ళీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా అదే మాదిరి తినడానికి దోచుకోవడానికే ఈ పాదయాత్రలు. అంతే తప్ప తెలంగాణ రాష్ట్రానికి బాగు చేయడానికో కాదు, ఏదో మంచి చేయడం కాదు. కానీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇవాళ తెలంగాణ రాష్ట్రం సాధించిన గొప్ప మహానుభావుడు, తెలంగాణ దిశాదశాన్ని మారుస్తున్న వ్యక్తి, తండ్రి లాంటి వ్యక్తిని పట్టుకొని నీ మాట లేనిది, నీ చిల్లర చేస్తేంది, నీ కోతి చేస్తలేంది, సడన్ గా బయటకు వస్తావు, డ్రైవ్ సెల్ఫ్ డ్రైవ్ చేసుకుంటే ఏదో ఛాలెంజ్ చేసినట్టు దేని మీద ఎవరి మీద చెప్పడానికి. నువ్వు మొన్న మొన్నటికే కదా ఆంధ్రాలో ఓటేసింది, నువ్వు ఇక్కడ కాదు మొన్న ఓటేసింది అక్కడే కదా, అక్కడ నీ పప్పులు ఉడకపోయేసరికి మళ్ళీ కొత్త నాటకం ఇక్కడ స్టార్ట్ చేసినాం. నువ్వు ఎన్ని చేసినా ఏది చేసినా తెలంగాణ రాష్ట్రంలో అసలు నీ పప్పులు ఉడకవు. ఇంకా ఒకటే చెప్తా ఉన్నాం, తెలంగాణ రాష్ట్రంలో 60 లక్షల సభ్యత్వం ఉన్న టీఆర్ఎస్ పార్టీలో రేపటి నుంచి మేమేం చేయలేం తల్లి, ఇప్పుడు ఇప్పటికీ నాయన ఆగురా ఆగురా అని చెప్పి మా వాళ్ళని ఆపలికి మా గోస పుట్టుకుంటాము. రేపటి నువ్వు ఎక్కడ తిరిగినా ఏం ఇష్టం, నువ్వు తిరుగుతూనే ఉంటే ఏమేం చేయి, కానీ అక్కడ ఉన్న కార్యకర్తలను ఆపడం మాత్రం మా తరం కాదు. నీ మాటలు, నీ చేష్టలు, నువ్వు పద్ధతులు మార్చుకో. ఒక మహిళగా సిగ్గుపడుతున్నాం మేము, నువ్వు ఒక ఆడపిల్లలా మాట్లాడితే అరే ఆడపిల్లకు గౌరవం తల్లి, తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణలో మంచి సంస్కృతి ఉంది, నువ్వు ఇక్కడ అడుగు పెట్టిన కానీ నీ మాటలు నువ్వు చేష్టలు చూస్తా అంటే విరక్తి పొందుతుంది. ఫస్ట్ నీ పద్ధతులు మార్చుకో, నువ్వు ఎక్కడైనా అవసరం ఉంటే సమస్యల గురించి పోట్లాడు, సమస్య గురించి నువ్వు దృష్టి తీసుకురా అంతే. ఇవాటి వరకు ఏ రోజైనా విభజన చట్టంలో పొందపరిచిన కాజీపేట ఉక్కు పరిశ్రమ గురించి మాట్లాడినావా, బయ్యారం ఉక్కు పరిశ్రమ నువ్వు దోచుకోపోయిన ఉక్కు పరిశ్రమ కొత్త రావాలని నువ్వు మాట్లాడినావా, లేకపోతే ఇవాళ తెలంగాణ రాష్ట్రం రావాల్సిన నిధులు ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర దాపు 40,000 కోట్ల పైబడి ఎంతో డబ్బులు రావాలి. బీజేపీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంకి అన్యాయం చేస్తుందని మేము టీఆర్ఎస్ పార్టీ ఎంపీలము, ఎమ్మెల్యేలము, ముఖ్యమంత్రి అందరము బీజేపీ ప్రభుత్వాన్ని వినవించుకుంటా ఉన్నాం, మా గోరు చెప్పుకుంటా ఉన్నాం. మేము మాట్లాడుతా అనుకుని ఏదో నీ ప్రస్తావనలో నీ మాటలు ఎప్పుడైనా ఈ విషయం వచ్చిందా, నువ్వు ఎంతసేపు మా మీద ఇంత గొప్పగా అభివృద్ధి చేస్తా ఉన్నావు. భారతదేశంలోనే ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఒక దిక్సూచిగా మారి 1 రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం చేస్తా ఉన్నారు. ఇక్కడ నువ్వు మన తెలంగాణ రాష్ట్రంలో రావాల్సిన నిధుల నుంచి నువ్వు అడగాల్సింది పోయి నువ్వు ఎక్కడ ఎంతసేపు చూసినా నీ విషపు మాటలే. ఇవాళ నువ్వు మాట్లాడే విషయాలు నిజంగా ఖచ్చితంగా నేను ఇప్పటి నేను ఎవరు ఆపలేరు కూడా, నీ ఎవరు కార్యకర్తలు ఎవరిని ఆపలేము, ఎవరు ఏం చేయలేము కూడా. నీ పద్ధతి మార్చుకో ముందుగా, అంతేగాని నీ చేష్టలతోని ఇప్పటికే చాలా ఎక్కువ అయిపోయింది. నువ్వు కొంచెం మహిళల గౌరవం కాపాడు. నువ్వు మొన్నటి మొన్న ఆంధ్రాలో ఓటేసిన దాని ఇవాళ వచ్చి తెలంగాణలో మాట్లాడితే ఏం ఏం చేస్తారమ్మా ప్రజలంత పిచ్చోళ్ళ, రాను రాను చూస్తే కేఏ పాలకు పడ్డ ఓట్లు కూడా పడవు నీకు, అంత వర్స్ట్ కనపడతావు. కాబట్టి ఏది ఉన్నా సరే షర్మిల నీ పద్ధతి మార్చుకో, నువ్వు మార్చుకోపోతే మాత్రం రాను రోజుల్లో ఏ పడినా కూడా మేము బాధ్యులం కాదు. ఇంకోసారి లేచి ఎవరు ఊరుకునే లేదు, పూర్తి స్థాయిగా నువ్వు టీఆర్ఎస్ మన ముఖ్యమంత్రి గారి మీద మరి ప్రత్యేకంగా మా ఎమ్మెల్యే ఎవరైతే అడ్డగోలు మాట్లాడుతూ వాళ్ళు బాధకు క్షమాపణ చెప్పు అని చెప్పేసి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. నీ పార్లమెంట్లో మీ రాజశేఖర రెడ్డి గారు ఆత్మీయ కేవీపీ రామచంద్రరావు కూడా ప్లకార్డులు పెట్టుకొని టీఆర్ఎస్ తెలంగాణ రావద్దు నుంచి వ్యతిరేకంగా మాట్లాడుండే,
జగన్ కూడా ప్లకార్డ్ పట్టుకొని తెలంగాణ వద్దండి నీ కుటుంబం మొత్తం తెలంగాణ రావొద్దని చెప్పి పూర్తి వ్యతిరేకం చేసి ఇవాళ నువ్వు కొత్తగా వచ్చేది ఉద్దేశిస్తాడు ఇక్కడ డంబే పిచ్చోళ్ళు ఎవరు లేరు అని చెప్పి తెలియబరుస్తూ మరొకసారి నీ పద్ధతులు నీ చేష్టలు నీ మాట తీరు మార్చుకోవాలని చెప్పేసి బజార్తో డిమాండ్ చేస్తా ఉన్నాం।